హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో మిగిలిపోయినటువంటి మిగతా చాప్టర్స్, మిగిలిపోయినవి అని ఎందుకంటున్నానంటే ఎకానమీ స్టార్ట్ చేశాను కాబట్టి ఇవి కొంత గ్యాప్ వచ్చినవి కాబట్టి పాలిటీ క్లాసెస్, అందుకే మిగిలిపోయిన క్లాసులు అంటున్నాను. సో 5-6 చాప్టర్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ చాప్టర్సే అవి కూడా. ఈ 5-6 చాప్టర్స్కి సంబంధించి 10-12 క్లాసెస్, 10-12 క్లాసులు నేను అప్లోడ్ చేస్తాను. అందులో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఒకటి, సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే ఏంటి, సో కేంద్రము రాష్ట్రము మధ్యలో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, కేంద్ర జాబితాలోని అంశాలు ఏంటి, రాష్ట్ర జాబితాలోని అంశాలు ఏంటి, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనం నేర్చుకుంటాము. సో ఈ చాప్టర్ కూడా పెద్ద చాప్టరే కాబట్టి 2 వీడియోలు ఈ చాప్టర్ పైన ఉంటాయి. ఈరోజు మొదటి పార్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తాను. సో క్లాస్ని పూర్తిగా వినండి, పూర్తిగా విన్న తర్వాత క్లాస్ అర్థమైతే నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని అయితే ప్రెస్ చేయండి, రెగ్యులర్గా క్లాసెస్ వస్తాయి. ఇక ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేస్తాను, ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కూడా రెగ్యులర్గా చూడండి. దీంతోపాటుగా గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అనే కాకుండా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ నేను చెప్తున్నాను. అందులో అన్నిటికీ కూడా పనికొస్తాయి, అన్నిటికీ పనికొచ్చే స్థాయిలోనే చెప్తున్నాను కాబట్టి ఎవరు కూడా దీనికి పనికొస్తుందా దానికి పనికొస్తుందా అని అడగకండి, క్లాసెస్ అయితే రెగ్యులర్గా వినండి. ఇక ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగానే నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పూర్తిగా చూడండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు పూర్తిగా చూడకపోతే క్లాస్ అర్థం కాదు. ఓన్లీ PDF మీద డిపెండ్ అయితే నేను షార్ట్కట్లో రాస్తాను PDF, కాబట్టి కొన్ని లింక్స్ అనేటివి కట్ అవుతాయి, అవి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను కాబట్టి మీరు డైరెక్ట్గా వీడియో చూడకుండా డైరెక్ట్గా PDF చదివితే మీకు అర్థం కాదు. సో వీడియో పూర్తిగా చూసి తర్వాతనే మీరు ఆ PDFలు చదవండి. ఇక PDF అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్లో ఇస్తాను, ఇక మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. ఓకే, ఇక చాప్టర్ స్టార్ట్ చేద్దాము. కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కేంద్రము అంటే సెంటర్ అన్నమాట, సో యూనియన్ అన్నమాట. మన భారత రాజ్యాంగంలో మన దేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు కదా, సో ఈ యూనియన్ అన్నమాట, సో ఈ కేంద్రము. అదేవిధంగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే దాంట్లో స్టేట్ అని కూడా ఉంది కాబట్టి అంటే రాష్ట్రాలు. సో రాష్ట్రాల సమ్మేళనం కదా మన భారతదేశము, సో ఈ రాష్ట్రాల సమ్మేళనంలో ఈ కేంద్రము అదేవిధంగా రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎట్లున్నాయో చూద్దాము. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన దేశము మన భారత రాజ్యాంగము మన దేశానికి ఫెడరేషన్ అంటే సామాఖ్య తరహా వ్యవస్థ. సామాఖ్య అంటే ఫెడరేషన్ అని చెప్పేసి అంటాము. ఈ సామాఖ్య తరహా ప్రభుత్వాన్ని, సామాఖ్య తరహా వ్యవస్థని మన భారతదేశానికి తీసుకొచ్చింది కాబట్టి మన దేశంలో కేంద్రము మరియు రాష్ట్రాలు ఉంటాయి. ఈ కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన జరుగుతుంది, వాటి మధ్యలో సంబంధాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయో చూద్దాము. అయితే ఫెడరేషన్ అనే పదం అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా వాడబడలేదు. రాష్ట్రాల సమ్మేళనము అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి యూజ్ చేశారు తప్ప ఇండియన్ ఫెడరేషన్ అని చెప్పేసి అనలేదు. సో ఫ్రెండ్స్, అందుకే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చు, అడిగినప్పుడు భారతదేశము ఒక అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇచ్చినారనుకోండి, అందులో యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఫెడరేషను ఈ రెండు ఉంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పెట్టండి ఆన్సరు, రాష్ట్రాల సమ్మేళనం అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కానీ సామాఖ్య అని కాదు. అయితే మన భారత రాజ్యాంగం ప్రకారము మన దేశంలో సామాఖ్య తరహా లక్షణాలన్నీ కూడా పుష్కలంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనము ఏకకేంద్ర వ్యవస్థ, అదేవిధంగా సామాఖ్య వ్యవస్థ, ఫెడరేషను అండ్ ఈ సెంటర్ ఏకకేంద్ర వ్యవస్థ అని ఉంటాయి కదా, వీటి మధ్యలో తేడాలు ఏంటో చూద్దాము. తేడాలని కాదు కానీ వాటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ముందు ఏకకేంద్ర వ్యవస్థ చూద్దాము. ఓకే, సింగిల్ సెంటర్ అన్నమాట ఏకకేంద్ర వ్యవస్థ. ఈ ఏకకేంద్ర వ్యవస్థలో ప్రధానమైన లక్షణం ఏంటంటే అధికారాలు, అన్ని పవర్స్ కూడా ఒకే ప్రభుత్వంలో ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వము, ఒకే ప్రభుత్వం అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అట్లాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ సెంటర్ గవర్నమెంటే ఉంటుంది, ఈ సెంటర్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటాయి. యాక్చువల్గా సెంటరు స్టేట్ గవర్నమెంట్స్ అని ప్రత్యేకంగా కూడా చెప్పరు, ఒకటే ప్రభుత్వం ఉంటుంది, ఆ ప్రభుత్వం చేతుల్లోనే అధికారాలన్నీ కూడా కేంద్రీకృతమై ఉంటాయి. ఓకే, అయితే రాష్ట్రాలు అనేటివి ఉండవు, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉండవు, స్టేట్ గవర్నమెంట్స్ ఉండవు. కానీ ఈ దేశాలు పెద్దగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, పెద్దగా ఉన్నా కొన్ని చోట్ల చిన్నగా ఉన్నా కూడా ఈ పరిపాలన కోసము, ఈ అడ్మినిస్ట్రేషన్ కోసం ఏం చేస్తారంటే కొన్ని ప్రాంతాలను కలిపి చిన్న చిన్న యూనిట్లుగా చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్టేట్స్ లాంటివి అన్నమాట. సో దేశాన్ని వివిధ పార్ట్స్గా రకరకాల చిన్న చిన్న యూనిట్లుగా చేస్తారు. అయితే ఇవన్నీ కూడా జస్ట్ పరిపాలన కోసం మాత్రమే తప్ప అవి ప్రత్యేకమైన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కావు. సో ఒకటే ప్రభుత్వం ఉంటుంది, అందులోనే పవర్స్ అన్నీ ఉంటాయి. ఓకే,
అయితే ఈ యూనిట్లు ఏవైతే ఉంటాయో వాటికి స్వయం ప్రతిపత్తి ఉండదు. సో అవి ఇండిపెండెంట్గా వ్యవహరించవు. సో వాటికి ప్రత్యేకమైన అధికారాలు, ప్రత్యేకమైన చట్టాలు, శాసనాలు చేసే అధికారాలు కానీ, కార్యనిర్వాహక అధికారాలు కానీ ఏమీ ఉండవు. సో ఈ ఒక ఈ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది చెప్పిన సూచనల ప్రకారము ఇది తన బాధ్యతలను నిర్వహిస్తుంది. ఈ యూనిట్లు ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తాయి. సో కంప్లీట్లీ ఇవన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వము, అంటే ఇలాంటి ఏక కేంద్ర ప్రభుత్వం ఉన్న దేశాల్లో ఉండే సిస్టంలో ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని యూనిటరీ సిస్టమ్, యూనిటరీ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాము ఈ ఏక కేంద్ర ప్రభుత్వాలను. అయితే దానికి కంప్లీట్గా ఆపోజిట్గా సామాఖ్య వ్యవస్థ ఉంటుంది. సో సామాఖ్య వ్యవస్థలో కేంద్రము, రాష్ట్రాలు అని చెప్పేసి ప్రత్యేకంగా ఉంటాయి. సో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది, కేంద్ర రాష్ట్రాల మధ్యలో అధికార విభజన జరుగుతుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా సామాఖ్య వ్యవస్థలు కనిపిస్తాయి. సామాఖ్యను ఫెడరేషన్ అని చెప్పేసి అంటాము. అధికారాలు అన్నీ కూడా ఒకే ప్రభుత్వంలో కాకుండా కేంద్రము, రాష్ట్రాల మధ్య విభజించబడతాయి. అంటే కొన్ని అధికారాలు కేంద్రానికి ఇవ్వబడతాయి, కొన్ని అధికారాలు రాష్ట్రానికి ఇవ్వబడతాయి, ఇంకొన్ని రెండింటికి కూడా, కేంద్రానికి రాష్ట్రానికి కూడా ఇవ్వబడతాయి. సో ఈ విధంగా ఉంటుంది ఈ సామాఖ్య వ్యవస్థ. ఇక సామాఖ్య వ్యవస్థలు అనేటివి రెండు రకాలుగా ఏర్పడతాయి. టూ టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్ అనేటివి మనం జనరల్గా చూస్తుంటాము. మొదటిది వచ్చేసి స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్రాలు ఆర్థిక, రాజకీయ, సైనిక కారణాల వల్ల సామాఖ్యగా ఏర్పడతాయి. అంటే సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని స్టేట్స్ అన్నమాట, ఇలాంటి కొన్ని స్టేట్స్ అనేటివి ఇండివిజువల్గా ఉంటాయి. ఇవి స్వయం ప్రతిపత్తి, అంటే ఈ స్వతంత్ర ప్రతిపత్తి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి కొన్ని స్టేట్స్ అన్నమాట, కొన్ని రాజ్యాలు లేదా కొన్ని ప్రాంతాలు. వాటి యొక్క రాజకీయపరమైన కావచ్చు, ఆర్థికపరమైన కావచ్చు, లేదంటే సైనికపరమైన, అంటే దాని పరిపాలనకు సంబంధించి, అదేవిధంగా దాని యొక్క ఎకనామిక్ సంబంధించి, అదేవిధంగా దాని మిలిటరీకి సంబంధించి, ఈ రీజన్స్తో ఏం చేస్తారంటే ఈ ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నీ కలిపి ఒక సామాఖ్యగా, ఒక ఫెడరేషన్గా అన్నీ కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడతాయి ఒక ఒప్పందం ద్వారా. సో ఎగ్జాంపుల్ ఏది, యుఎస్ఏలో ఉన్నటువంటి 50 రాష్ట్రాలు ఉంటాయి కదా, 50 కూడా స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రాలు. ఇవన్నీ కలిసి ఒక దేశంగా ఏర్పడతాయి. ఇవన్నీ కలిసి ఒక సామాఖ్యగా, ఒక ఫెడరేషన్గా ఏర్పడతాయి. ఇది వన్ టైప్ ఆఫ్ ఫెడరేషన్ సిస్టమ్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి, అంటే ఈ ఫెడరేషన్ సామాఖ్య వ్యవస్థ ఏర్పడడంలో రెండవది వచ్చేసి దీనికి ఆపోజిట్గా, దీనికి మొదటి దానికి డిఫరెంట్గా ఆపోజిట్గా ఉంటుంది. అంటే ఎలా అంటే భౌగోళికంగా, అదేవిధంగా జనాభా పరంగా పెద్ద దేశాలు ఉంటాయి కదా, బాగా జనాభా ఎక్కువ ఉన్నటువంటివి, అదేవిధంగా భూమి అంటే దాని విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి దేశాలు, దాని పరిపాలన అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటి కోసము కొన్ని స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్రాలను ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధంగా వాటికి అధికారాలు కల్పిస్తాయి. అంటే ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్రాలు ముందే లేవు. సో ఇలా ఒక దేశం ఉంది, ఆ దేశాన్ని పరిపాలన కోసం ఇబ్బంది కాకుండా ఉండడం కోసము కొన్ని రాష్ట్రాలుగా విడగొడతారు, ఇలా స్టేట్స్గా డివైడ్ చేస్తారు. ఇలా స్టేట్స్గా డివైడ్ చేసి అలానే వదిలేయరు. సో వాటికి ఎలాంటి పవర్స్ ఇవ్వకుండా కేంద్రం ఆధీనంలోనే ఉండి జస్ట్ ఒక యూనిట్స్గా ఉంటే ఏక కేంద్ర ప్రభుత్వము, అలా కాకుండా వీటికి ఈ స్టేట్స్ అన్నిటికీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఇండిపెండెంట్ స్టేట్స్గా ఇచ్చి వాటికి అధికారాలు ఇస్తారు. కేంద్రం కొన్ని అధికారాలు తన చేతిలో పెట్టుకొని మిగతా వాటిని వీటికి అంటే ఈ స్టేట్స్కి బదిలీ చేస్తుంది. సో ఈ విధంగా రెండు రకాలుగా మనకి ఫెడరేషన్స్ అనేటివి ఏర్పడతాయి. ఓకే, అయితే ఇక మన భారత సామాఖ్య అంటే ఇక్కడ భారత సామాఖ్య అని పదం వాడినామని చెప్పేసి మళ్ళీ రాజ్యాంగంలో ఉందనుకోవద్దు, జస్ట్ మన వ్యవస్థ అట్లా ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాము. భారత సామాఖ్య చరిత్ర అని చెప్పేసి అంటాము. ఇండియన్ ఫెడరేషన్ ఎట్లా ఏర్పడ్డది, అంటే ఇండియన్ ఫెడరేషన్ లాంటి వ్యవస్థ ఎట్లా ఏర్పడ్డది అని చెప్పేసి చూద్దాము. 1870 ఆర్థిక వికేంద్రీకరణలో భాగంగా లార్డ్ మేయో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. లార్డ్ మేయో 1870 ఆర్థిక వికేంద్రీకరణ అని చెప్పేసి, ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా ఈ ఒక తీర్మానం అయితే ప్రవేశపెట్టారు. సో అది వచ్చేసి ఒక రకంగా చెప్పాలనంటే ఈ సామాఖ్య అంటే ఈ స్టేట్స్ లాంటివి ఏర్పడడానికి కారణం అన్నట్లు. నెక్స్ట్ 1919 భారత ప్రభుత్వ చట్టం అంటాం కదా, మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు, మాంటేగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని చెప్పేసి అంటాం కదా, దానిలో కేంద్రము, రాష్ట్రాల పరిధి, అంటే కేంద్రము అంటే ఏంటిది, రాష్ట్రం అంటే ఏంటిది, వాటి పరిధి ఏంటి అని చెప్పేసి క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎప్పుడు, భారత ప్రభుత్వ చట్టము 1919 మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919.
ఇక నెక్స్ట్ దీనిపైన ఏర్పడినటువంటి దీనిపైన రివ్యూ కోసం ఏర్పాటు చేసినటువంటి సైమన్ కమిషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సైమన్ కమిషన్ వచ్చేసి ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఏర్పాటు చేస్తారో భవిష్యత్తులో అందులో సామాఖ్య ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి, సో ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి, ఇండియా అనేది ఫెడరల్ సిస్టంగా ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగం దానిలాగా ఆ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి పేర్కొన్నది సైమన్ కమిషన్. నెక్స్ట్ దాని తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం అంటాం కదా, 1935 భారత ప్రభుత్వ చట్టము, సో మన రాజ్యాంగానికి మేజర్ సోర్స్ ఇదే. ఇందులో వచ్చేసి అఖిల భారత సామాఖ్య ఏర్పాటు అని చెప్పేసి పేర్కొన్నారు. అఖిల భారత సామాఖ్య ఏర్పాటు ఆల్ ఇండియా ఫెడరేషన్ అని చెప్పేసి ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అప్పుడు మొదటిసారిగా ఈ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని చెప్పేసి తీసుకొచ్చారు. సో కేంద్ర జాబితాలో 59 అంశాలు, 59 ఐటమ్స్ అనేవి సెంటర్ లిస్ట్లో పెట్టారు. ఇక రాష్ట్రాల జాబితా, అప్పుడు ప్రావిన్సులు ఉన్నాయి కదా, ఆ ప్రావిన్సియల్ లిస్ట్ అనమాట. సో రాష్ట్రాల జాబితా వచ్చేసి 54 అంశాలు. ఇక ఉమ్మడి జాబితా, ఉమ్మడి జాబితా వచ్చేసి 36 ఐటమ్స్, 36 అంశాలు అనేవి ఈ విధంగా ఎప్పుడు 1935 చట్టం ప్రకారము మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇవి అమల్లోకి రాలేదు, ఇవి ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఎందుకు? అప్పుడు ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కదా, సో కొన్ని రాజ్యాలు స్వదేశీ సంస్థానాలు మన భారతదేశంలో ఉన్నాయి, 500 పైగా ఉండేటివి అప్పుడు. అవి వ్యతిరేకించినాయి, అవి అపోజిట్ చేసినాయి అన్నమాట, వద్దు మేము ఒప్పుకోమని చెప్పేసి అన్నారు. దీనితోన అమల్లోకి అయితే రాలేదు. నెక్స్ట్ ఇక ఇండిపెండెన్స్, తర్వాత మనకి ఇండిపెండెన్స్ రావడము, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడము, రాజ్యాంగాన్ని రచించడము ఇవన్నీ జరిగినాయి కదా. అయితే స్వాతంత్ర అనంతరము రాజ్యాంగ పరిషత్ అనేది భారతదేశానికి సామాఖ్య వ్యవస్థ ఎంచుకొని దానికి అనుగుణంగానే రాజ్యాంగ రచన చేసింది. అంటే మన భారతదేశానికి సామాఖ్య తరహా ప్రభుత్వము, సామాఖ్య తరహా వ్యవస్థ ఉండాలని చెప్పేసి రాజ్యాంగ పరిషత్ కూడా భావించింది. ఆ విధంగానే దానికి అనుగుణంగానే మనకు రాజ్యాంగ రచన కూడా చేశారు. అయితే భారత సామాఖ్య అనే పదాన్ని వారి రాజ్యాంగంలో వాడలేదు. ఇండియన్ ఫెడరేషన్ అనే వర్డ్ని మన రాజ్యాంగంలో వాడలేదు. రాష్ట్రాల యూనియన్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి పేర్కొన్నారు. ఓకే, సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ కొన్ని తేడాలు, అంటే సామాఖ్య వ్యవస్థ, ఏకకేంద్ర వ్యవస్థ ఉంటుంది కదా, ఈ ఫెడరేషను అండ్ యూనిటరీ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ రెండింటి మధ్యలో పోలికలు, కొన్ని పోలికలు సేమ్ ఎట్లా ఉంటాయో అవి, అదేవిధంగా తేడాలు, ముఖ్యంగా తేడాలు చూద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సామాఖ్య ప్రభుత్వం తీసుకున్నాను, తర్వాత ఏకకేంద్ర ప్రభుత్వం అన్నమాట. సామాఖ్య వ్యవస్థ, ఏకకేంద్ర వ్యవస్థ, సామాఖ్యలో ఫెడరేషన్లో ఏమవుతుంది అంటే కేంద్ర రాష్ట్రాల మధ్యలో అధికార విభజన జరుగుతుంది. సో సెంటరు మరియు స్టేట్స్ మధ్యలో పవర్స్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ అవుతాయి, పవర్స్ అనేటివి పంచబడతాయి. కానీ అధికారం అనేది కేవలం కేంద్రీకృతమై ఉంటుంది, అంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది ఏకకేంద్ర ప్రభుత్వంలో. ఎందుకంటే అక్కడ రెండు ప్రభుత్వాలు లేవు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి లేవు కాబట్టి. సో ఒకటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కేంద్రీకృతమై ఉంటుంది, సెంట్రలైజ్డ్ అయి ఉంటుంది అధికారం అంతా కూడా. ఇక సామాఖ్య వ్యవస్థకు వచ్చినట్లయితే లిఖిత మరియు దృఢ రాజ్యాంగం తప్పనిసరిగా ఉంటుంది. సో రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, రిటన్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా ఇది దృఢమైన రాజ్యాంగం, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటాము. అంటే దీన్ని సవరించడానికి చాలా కష్టంగా ఉండే విధంగా ఉంటుంది. అయితే ఏకకేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఏ తరహా రాజ్యాంగమైనా ఉండవచ్చు, అంటే అక్కడ లిఖిత రాజ్యాంగమైనా ఉండొచ్చు, లేదంటే అలిఖిత అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అయినా ఉండొచ్చు. అదేవిధంగా ఇది రిజిడ్ కాన్స్టిట్యూషన్ అయినా ఉండొచ్చు, లేదంటే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ దృఢమైన లేదా అదృఢమైన రాజ్యాంగం ఏదైనా ఉండొచ్చు ఏకకేంద్ర ప్రభుత్వంలో. బట్ సామాఖ్య వ్యవస్థలో మాత్రము ఖచ్చితంగా లిఖిత రాజ్యాంగము, అదేవిధంగా దృఢమైన రాజ్యాంగం ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ సామాఖ్య వ్యవస్థలో, ఫెడరేషన్లో ద్వంద్వ ప్రభుత్వాలు ఏర్పడతాయి, డబుల్ గవర్నమెంట్ అనమాట. సో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి ద్వంద్వ ప్రభుత్వాలు, రెండు రకాల ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉంటుంది ఇక్కడ ఏకకేంద్ర వ్యవస్థలో, ఓన్లీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సామాఖ్య వ్యవస్థలో కేంద్ర శాసనసభ ద్విసభ విధానాన్ని కలిగి ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, సెంట్రల్ లెజిస్లేటివ్ అనమాట, అందులో ద్విసభ విధానము అంటే రెండు సభలు, అప్పర్ హౌజ్, లోయర్ హౌజ్ అని చెప్పేసి. అప్పర్ హౌజ్ని రాజ్యసభ అని, లోయర్ హౌజ్ని లోక్సభ అని చెప్పేసి మన భారతదేశంలో అంటున్నాం కదా. ఈ విధంగా అప్పర్ హౌజ్, లోయర్ హౌజ్ అని చెప్పేసి రెండు సభలు ఉంటాయి. సో ద్విసభ విధానం ఉంటుంది. కానీ ఏకకేంద్ర ప్రభుత్వంలో ద్విసభ విధానం తప్పనిసరి కాదు, అంటే వాళ్ళకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే ఒకటే కూడా ఉండొచ్చు, లోక్సభ లాంటిది ఒకటే ఉండొచ్చు, లేదంటే లోక్సభ, రాజ్యసభ రెండు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సామాఖ్య వ్యవస్థలో అయితే తప్పనిసరి, ఎందుకంటే రాజ్యసభ అనేది ప్రత్యేకంగా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సో రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన దానికి అధికారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి. సో ఇక్కడ స్టేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సామాఖ్య వ్యవస్థలో. సో ఇక్కడ మనకు ఇది అవసరమవుతుంది.
ద్విసభా విధానం అనేది. నెక్స్ట్, ఫెడరేషన్లో, ఫెడరల్ సిస్టంలో, సామాఖ్య వ్యవస్థలో స్వతంత్ర సర్వోన్నత న్యాయ వ్యవస్థ ఉంటుంది, అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటారు, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అండ్ దానికి అత్యున్నత స్థానం ఇవ్వబడుతుంది. అయితే ఏకకేంద్ర వ్యవస్థలో న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్రంగా ఉండకపోవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇక్కడ కూడా వాళ్ళ ఇష్టం అన్నమాట. ఈ న్యాయ వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించవచ్చు, లేదంటే అలా ఉండకపోవచ్చు. సో ఇండిపెండెంట్ బాడీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు న్యాయ వ్యవస్థ, బట్ సామాఖ్య వ్యవస్థలో మాత్రము ఖచ్చితంగా ఇది ఇండిపెండెంట్ బాడీగానే ఉంటుంది, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్, రాజ్యాంగం ఆధిక్యత ఉంటుంది ఇక్కడ సామాఖ్య వ్యవస్థలో, ఫెడరేషన్లో, ఫెడరల్ సిస్టంలో. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కువ ఏమంటారు అత్యధిక స్థాయిలో ఉంటుంది, దాని యొక్క ఆధిక్యత ఉంటుంది, దాని యొక్క సుపీరియారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, ఏకకేంద్ర ప్రభుత్వం ఉంటుంది కదా, దాంట్లో మాత్రము కేంద్ర ప్రభుత్వానికి ఆధిక్యత ఉంటుంది. అంటే ఇక్కడ రాజ్యాంగం కాదు, కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్కి, పార్లమెంటుకు అత్యధిక అధికారాలు కల్పించబడతాయి. ఏకకేంద్ర వ్యవస్థలో పార్లమెంటు డామినెంట్ పొజిషన్లో ఉంటుంది, అదే సామాఖ్య వ్యవస్థలో రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్ అనేది డామినెంట్ పొజిషన్లో, సుపీరియర్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, సో ఇవి వచ్చేసి మనకు కేంద్ర, రాష్ట్ర, ఏకకేంద్ర, సామాఖ్య వ్యవస్థలు అంటే ఏంటివి, ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటిది, యూనిటరీ సిస్టమ్ అంటే ఏంటిది అని తెలియడం కోసం చెప్పినటువంటి అంశాలు. సో ఇక్కడ నుంచి క్వశ్చన్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న, సామాఖ్య ఏకకేంద్ర వ్యవస్థల మధ్యలో ఉన్న అంశాలకు సంబంధించి ఏదైనా ఒకటి సరైనది కానీ సరికానిది కానీ ఇస్తారన్నమాట, ఆ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సామాఖ్య వ్యవస్థ లక్షణాలు. ఈ ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని యొక్క లక్షణాలు ఎట్లుంటాయి, దాని ఫీచర్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాము. వీటి నుంచి కూడా క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నారు, చాలాసార్లు అడుగుతున్నారు. అంటే ఈ కింది వాటిలో ఏకకేంద్ర లక్షణం ఏది, ఈ కింది వాటిలో సామాఖ్య లక్షణం ఏది, లేదంటే ఈ కింది వాటిలో సామాఖ్య లక్షణం కానిది ఏది అని చెప్పేసి ఒక మూడు సామాఖ్య లక్షణాలు ఇచ్చి ఒకటి కాకుండా ఇస్తాడు, లేదంటే ఈ కింది వాటిలో ఏకకేంద్ర లక్షణం కానిది ఏది అని చెప్పేసి ఇస్తున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. సో సామాఖ్య వ్యవస్థ లక్షణాలు, ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ గవర్నమెంట్ యొక్క ఫీచర్స్ ఎట్లుంటాయంటే, లిఖిత రాజ్యాంగము, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అనుకున్నాం కదా. సో లిఖిత రాజ్యాంగం ఉంటుంది, రిటర్న్ కాన్స్టిట్యూషన్, అధికారాల విభజన, సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పేసి అంటాము, రాజ్యాంగం యొక్క ఆధిక్యత, సో కాన్స్టిట్యూషన్ అనేది ఈ సుపీరియర్ పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్, దృఢ రాజ్యాంగము అంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటాము, అంటే రాజ్యాంగాన్ని సవరించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, అంత సులభంగా సవరించలేము, దానికి చాలా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాము, ఇండిపెండెంట్గా ఉండే, స్వతంత్రంగా ఉండే న్యాయ వ్యవస్థ. నెక్స్ట్, ద్విసభా విధానము అంటే రెండు సభలు, ఇక్కడ ఈ కేంద్ర స్థాయిలో ముఖ్యంగా ద్విసభా విధానం ఉంటుంది, అంటే ఇక్కడ మనకు లోక్సభ, రాజ్యసభ, ఎగువ సభ, దిగువ సభ అని చెప్పేసి ఇండియాలో ఉన్నాయి కదా, ఆ విధంగా అప్పర్ హౌస్, లోయర్ హౌస్ అనేవి ఉండాలి, ఉంటాయి. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి. ఇవన్నీ ఏవి కనబడ్డా కూడా అది ఏ లక్షణము అని అంటే సామాఖ్య లక్షణము. ఫెడరల్ ఫ్యూచర్, సో సామాఖ్య లక్షణం అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఏకకేంద్ర లక్షణాలు ఏముంటాయో చూద్దాము. సో దృఢమైన కేంద్రము అంటే కేంద్రం అనేది బలంగా ఉంటుంది, కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉంటాయి, కేంద్రం అనేది బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఒకటే రాజ్యాంగం ఉంటుంది, ఒకే సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అదే ఫెడరల్ సిస్టంలో అయితే రాష్ట్రాలకు ఒక రాజ్యాంగం ఉంటుంది, కేంద్రానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, కానీ ఏకకేంద్ర వ్యవస్థ లక్షణాల్లో ఒకటే రాజ్యాంగం ఉంటుంది. ఇక అదృఢమైన రాజ్యాంగం అంటే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అన్నమాట, అంటే రాజ్యాంగాన్ని సవరించడం అనేది సులభంగా ఉంటుంది. నెక్స్ట్, రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం ఉంటుంది. అంటే ఇప్పుడు సామాఖ్య వ్యవస్థలో, ఫెడరేషన్లో ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది కదా, అమెరికాలో 50 స్టేట్స్ ఉంటాయి, ఈ 50 స్టేట్స్ అన్నిటికి కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఆ రాష్ట్రం జనాభా, ఆ రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణం ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా అక్కడ సమాన ప్రాతినిధ్యం ఇస్తారు. అంటే ఈ అమెరికాలో ఉండే ఈ హవాయి దీవులకు సంబంధించినది కావచ్చు, చికాగో కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, ఏదైనా సరే అన్నిటికీ కూడా ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో అంతే ఉంటారు, ఈక్వల్గా ఉంటారు. కానీ ఇక్కడ ఏకకేంద్ర వ్యవస్థలు వచ్చేసి ఇక్కడ దాని యొక్క భౌగోళిక విస్తీర్ణము, దాని యొక్క జనాభా, ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ఈ ప్రాతినిధ్యం ఉంటుంది. అంటే మన దేశం చూడండి, ఎగ్జాంపుల్ ఇండియా చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు, అదేవిధంగా గోవా నుంచి తక్కువ మంది ఉంటారు. ఎందుకు అని అంటే భౌగోళిక విస్తీర్ణము కావచ్చు, లేదంటే ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ఇక్కడ డివైడ్ అవుతుంది. సో రాష్ట్రాలకు అనేది అసమాన ప్రాతినిధ్యం,
అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి ఇది ఏకకేంద్ర లక్షణం అన్నమాట. నెక్స్ట్ అత్యవసర అధికారాలు. సో అత్యవసర అధికారాలు అనేవి కూడా మన ఈ ఏకకేంద్ర లక్షణాలు. ఎందుకు ఈ ఎమర్జెన్సీ టైంలో పవర్స్ అనేటివి ఎవరికి ఉంటాయి? కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఏకకేంద్ర లక్షణాలు. ఏక పౌరసత్వము అంటే సింగిల్ సిటిజన్షిప్ అన్నమాట. సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఓకే, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటాం కదా అదనమాట. నెక్స్ట్ అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి కదా మన దేశంలో, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలాంటి సర్వీసులు ఉన్నాయి కదా, ఆల్ ఇండియా సర్వీసెస్ ఇలాంటివి. నెక్స్ట్ గవర్నర్, సో ఇది ఒక వివాదాస్పదమైన అంశము, గవర్నర్ నియామకము. గవర్నర్ రాష్ట్రాలలో ఉంటాడు, రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, కానీ నియమించేది ఎవరు? కేంద్రము నియమిస్తుంది, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సో గవర్నర్ నియామకం అనేది ఇది ఒక వివాదాస్పదమైన అంశము, ఇది కూడా ఏకకేంద్ర లక్షణము. నెక్స్ట్ సమీకృత ఆడిట్ విధానం అన్నమాట, ఓకే, సమీకృత ఆడిట్ విధానము, ఇంటిగ్రేటెడ్ ఆడిట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంటుకు అధికారాలు. సో స్టేట్ లిస్ట్ ఉంటుంది కదా మన రాష్ట్ర జాబితాలో అంశాలు ఏవైనా ఉంటే వాటిపైన పార్లమెంటు కూడా అధికారాలు చేసే అధికారం ఉంటుంది, వాటిపైన చట్టాలు చేసే అధికారం ఉంటుంది. ఓకే, అంటే ఇది ప్రతిసారి చేయదు, ఈ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంటు చట్టాలు చేయాలి అని అంటే శాసనాలు చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టి దాని ద్వారా చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇది ఒక ఏకకేంద్ర లక్షణము, ఎందుకు? కేంద్రానికి రాష్ట్రం పైన పవర్ వస్తుంది కాబట్టి. ఇక సమీకృత ఎన్నికల వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ సిస్టమ్, ఓకే. నెక్స్ట్ రాష్ట్ర ఇది ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నామనంటే, ఇప్పుడు కేంద్ర శాసనసభలకు కావాల్సిన సభ్యులను కానీ రాష్ట్ర శాసనసభలకు కావాల్సిన సభ్యులను అన్నిటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘము ఎన్నికలు నిర్వహిస్తుంది. ఓన్లీ స్థానిక ప్రభుత్వాలకు మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఎలక్షన్స్ని నిర్వహిస్తుంది. నెక్స్ట్ రాష్ట్ర బిల్లులపైన రాష్ట్రపతి అధికారము, అంటే గవర్నరు ఏవైనా బిల్లులను తను ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించవచ్చు, రాష్ట్రపతి యొక్క ఆమోదానికి కూడా వాటిని పంపించవచ్చు. సో ఈ అధికారం కూడా ఏకకేంద్ర లక్షణం కిందికి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక మన భారతదేశం అనేది సామాఖ్య వ్యవస్థన ఏకకేంద్ర వ్యవస్థన అంటే ఏకకేంద్ర సామాఖ్య రెండు లక్షణాలు కలిగింది, ఓకే. ఏకకేంద్ర లక్షణాలు కల సామాఖ్య వ్యవస్థ అని చెప్పేసి అంటాము, ఓకే. ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అని చెప్పేసి అంటాము. ఏకకేంద్ర లక్షణాలు కలిగినటువంటి సామాఖ్య వ్యవస్థ, ఎందుకనంటే మనకు లిఖిత రాజ్యాంగం ఉంది, సామాఖ్య వ్యవస్థ లక్షణాలు అయినటువంటి అధికార విభజన ఉంది, రాజ్యాంగ ఆధిక్యత ఉంది. దృఢమైన రాజ్యాంగం అంటే మన రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించాలంటే చాలా కష్టము, దృఢమైన లక్షణాలు ఉన్నాయి. నెక్స్ట్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. నెక్స్ట్ కేంద్రంలో ద్విసభా విధానం ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవన్నీ సామాఖ్య లక్షణాలు ఉన్నాయి. కానీ ఇవి మాత్రమే ఉన్నాయా అంటే లేవు. దృఢమైన కేంద్రం, చాలా సందర్భాల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది, మనకు ఒకటే రాజ్యాంగం ఉంది. అదృఢమైన రాజ్యాంగం అంటే మన రాజ్యాంగంలో కొన్ని అంశాలను సింపుల్గా, ఫ్లెక్సిబుల్ అన్నమాట, సింపుల్గా కూడా అమెండ్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం ఉంది, అన్ని రాష్ట్రాల నుంచి సేమ్ మెంబర్స్ ఉండరు, అత్యవసర అధికారాలు అనేవి ఉన్నాయి, ఒకటే పౌరసత్వం ఉంది. ఇక సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ అఖిల భారత సర్వీసులు ఉన్నాయి. గవర్నర్ నియామకం అనేది కేంద్రము, అంటే మనకు రాష్ట్రాలు చేపట్టకుండా కేంద్రం చేపడుతుంది, అంటే ఇక్కడ ఇది కూడా యూనిటరీ ఫీచర్ అన్నమాట. నెక్స్ట్ సమీకృత ఆడిట్ విధానం ఉంది, అంటే మనకు ఈ కాగ్ ఉంటాడు కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ కాగ్ కేంద్ర ప్రభుత్వమైనా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వమైనా కావచ్చు, ఈ రెండింటి అకౌంట్స్ ఆడిట్ చేసే అధికారం కలిగి ఉంటాడు. నెక్స్ట్ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంటు చట్టాలు చేస్తుంది, అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ రాష్ట్రాలకు సంబంధించి లేదంటే జాతీయ ప్రయోజనం కోసము చేసే అధికారం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. సమీకృత ఎన్నికల వ్యవస్థ ఉంది, రాష్ట్ర బిల్లులపైన రాష్ట్రపతి రాష్ట్రపతికి అధికారం ఉంది. ఇవన్నీ వచ్చేసి యూనిటరీ ఫీచర్స్, అన్నీ ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి ఏకకేంద్ర లక్షణాలు కలిగిన సామాఖ్య వ్యవస్థ, ఓకే, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అని చెప్పేసి అంటాము మన భారత రాజ్యాంగాన్ని, ఓకే. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, సామాఖ్య తరహా దేశమే కాబట్టి సామాఖ్య తరహా వ్యవస్థనే ఉంది కాబట్టి ఆ సామాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్యలో అధికార విభజన ఉంటుంది కాబట్టి, కేంద్ర రాష్ట్రాల మధ్యలో సంబంధాలు ఉంటాయి కాబట్టి అవి డిస్కస్ చేద్దాము. భారత రాజ్యాంగము సామాఖ్య తరహా వ్యవస్థను రూపొందించింది,
అన్ని రకాల అధికారాలు కేంద్ర రాష్ట్రాల మధ్యలో విభజించింది. సో ఆల్ పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అన్నమాట. సెంటర్ స్టేట్ మధ్యలో పవర్స్ అనేటివి డిస్ట్రిబ్యూట్ అయినాయి రాజ్యాంగము ప్రకారము. సో ఈ అధికార విభజన అనేది మూడు అంశాలుగా విభజించవచ్చు, త్రీ టైప్స్గా ఉంటాయి. శాసనపరమైనవి ఉంటాయి, కార్యనిర్వాహకపరమైనవి ఉంటాయి, ఆర్థికపరమైనవి ఉంటాయి. శాసనపరమైన అంటే ఈ లెజిస్లేటివ్ అన్నమాట, కార్యనిర్వాహకపరమైనవి అని అంటే ఇక్కడ ఈ ఎగ్జిక్యూటివ్, ఇక ఆర్థిక అధికారాలు అంటే ఫినాన్షియల్ అధికారాలు అన్నమాట. ఈ మూడు రకాలుగా వీటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. అందులో మనం ప్రధానంగా శాసన సంబంధమైన అధికారాలు, ఓకే, లెజిస్లేటివ్ పవర్స్ అనేటివి ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయినాయి, అదేవిధంగా లెజిస్లేటివ్ రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయి సెంటర్ స్టేట్ మధ్యలో అని చెప్పేసి చూద్దాము. మన భారత రాజ్యాంగంలో 11వ భాగం 11th పార్ట్ అనమాట, 11th పార్ట్లో ఆర్టికల్స్ 245 నుంచి 255 వరకు, 245 నుంచి 255 వరకు మొత్తం 11 నిబంధనలు, 11 ఆర్టికల్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి కేంద్రము రాష్ట్రాల మధ్యలో శాసన సంబంధాల గురించి తెలియజేస్తుంది. సో సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో, బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, ఇక్కడ శాసనపరమైన లెజిస్లేటివ్ రిలేషన్షిప్స్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 245 నుంచి 255 వరకు 11 నిబంధనలు ఎక్కడుంటాయి, ఇవన్నీ 11వ భాగం 11th పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఇక 245 ఆర్టికల్ ప్రకారం ఏం తెలుస్తుందంటే, మనకు కేంద్రంలో పార్లమెంటు రాష్ట్ర శాసనసభల చట్టాలకు సంబంధించి భౌగోళిక పరిమితులు, కేంద్రంలో పార్లమెంటు రాష్ట్రాల్లో శాసనసభలు ఉన్నాయి కదా, వాటి యొక్క భౌగోళిక పరిమితులు ఎక్కడి వరకు వాటి పరిధి ఉంది, ఎక్కడి వరకు అవి చట్టాలు చేయవచ్చు అనే దానిపైన ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది 245 ఆర్టికల్. నెక్స్ట్, ఇక పార్లమెంటు చేసే చట్టాలు ఉంటాయి కదా, అవి దేశంలో అన్ని ప్రాంతాలకు కానీ లేదంటే కొన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. అంటే దేశంలో అన్ని ప్రాంతాలకు వర్తించే విధంగా కొన్ని చట్టాలు చేస్తుంది, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రైబల్ ప్రాంతాలకు మాత్రమే, లేదంటే ఆంధ్ర తెలంగాణకు మాత్రమే, లేదంటే సౌత్ ఇండియాకు మాత్రమే, లేదంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్కు మాత్రమే, ఇట్లా కొన్ని పరిమితమైన ప్రాంతాలకు మాత్రమే కూడా చట్టాలను శాసనాలను చేయొచ్చు ఈ పార్లమెంటు. ఇక కొన్ని చట్టాలు ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కూడా వర్తిస్తాయి, అంటే మన ఇండియన్స్ అదర్ కంట్రీస్లో నివసిస్తుంటారు వాళ్లకు కూడా కొన్ని చట్టాలు అనేటివి వర్తిస్తాయి, వాటిని సీమాంతేతర చట్టాలు అని చెప్పేసి అంటాము, ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అని చెప్పేసి అంటాము. ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ సీమాంతేతర చట్టాలు అని చెప్పేసి అంటాము. అంటే అమెరికాలో కావచ్చు, కెనడాలో కావచ్చు, బ్రిటన్లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, ఎక్కడైనా సరే విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కూడా కొన్ని చట్టాలు వర్తిస్తాయి. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయి, అంటే వీటికి ఈ సీమాంతేతర చట్టాలు చేసే అధికారం లేదు రాష్ట్రాలకు. రాష్ట్రాలు చేసే ఏ చట్టాలైనా సరే, ఏ శాసనాలైనా సరే ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చేసే శాసనాలు తెలంగాణకు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే శాసనాలు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే, ఈ విధంగా పరిమితమై ఉంటాయి. నెక్స్ట్, ఇక డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సాస్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంటుంది, డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సాస్ అన్నమాట, భూభాగ అనుబంధ సూత్రం అని చెప్పేసి అంటాము. భూభాగ అనుబంధ సూత్రము ఇది ఏం చెప్తుందంటే, కొన్ని చట్టాలు ఇతర రాష్ట్రాల్లోని సంస్థలకు కూడా వర్తింపజేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంస్థలకు సంబంధించి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి, తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటైనటువంటి సంస్థకు సంబంధించి దాని బ్రాంచెస్ అనేటివి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా ఇతర స్టేట్స్లో కూడా విస్తరించినాయి అనుకుందాం. దాని యొక్క ప్రధాన కార్యాలయము, దాని యొక్క మెయిన్ ఆఫీస్ అనేది తెలంగాణలో ఉందనుకుందాం. అయితే దానికి సంబంధించిన చట్టాలు అనేటివి దాని బ్రాంచెస్ ఉన్న ఇతర స్టేట్స్లో కూడా వర్తింపజేయచ్చు. అలాంటి వాటిని భూభాగ అనుబంధ సూత్రం అని చెప్పేసి అంటాము, డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సాస్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, ఆర్టికల్ 246, 246 నిబంధన, 246 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో కేంద్ర రాష్ట్రాల మధ్యలో అధికార విభజన అనేది ఏ నిబంధన ప్రకారం జరుగుతుంది అని అంటే 246 ఆర్టికల్ ప్రకారము కేంద్రము మరియు రాష్ట్రాల మధ్యలో పవర్స్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి, పవర్స్ అనేటివి పంచబడుతున్నాయి. అయితే దీని ప్రకారము మనము ఈ అధికార విభజన ఎన్ని రకాలుగా ఉంటుందంటే మూడు జాబితాలు, త్రీ లిస్టులు అనేటివి కలవు, త్రీ జాబితాలు. కేంద్ర జాబితా సెంట్రల్ లిస్ట్ అన్నమాట, రాష్ట్ర జాబితా స్టేట్స్ లిస్ట్, ఉమ్మడి జాబితా, ఓకే, సో కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి అంటాము. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా మూడు ఉన్నాయన్నమాట. అందులో రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్, 7th షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అధికార విభజన గురించి వివరిస్తుంది. సో ఇక్కడ 246 ఆర్టికల్ ప్రకారం అధికార విభజన జరుగుతుంది కదా, దీనికి సంబంధించిన అన్ని అంశాలు వివరంగా ఇక్కడ ఉంటాయంటే 7th షెడ్యూల్లో ఉంటాయి.
ఈ షెడ్యూల్స్ కూడా రెగ్యులర్గా అడుగుతున్నారు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతున్నారు, డైరెక్టర్గా అడుగుతున్నారు. సో ఇక్కడ ఇస్తారు 3వ షెడ్యూల్, 4వ షెడ్యూల్, 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, 7వ షెడ్యూల్ అని చెప్పేసి ఇస్తారు. ఇంకో పక్క వాటికి సంబంధించిన అంశాలు ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని చెప్పేసి రెగ్యులర్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. కేంద్ర జాబితా సెంట్రల్ లిస్ట్ అన్నమాట, ఆర్టికల్ 246(1) అన్నమాట. 246(1) ప్రకారము కేంద్ర జాబితా గురించి మనకు తెలుస్తుంది. రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో, రాజ్యాంగం ఎప్పుడైతే ఏర్పాటైందో 1950 జనవరి 26 తేదీ నాటికి 97 అంశాలు అనేటివి కేంద్ర జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి 98 అయినవి, 98 ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఈ 97 ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 97 అంశాల్లో 4 అంశాలు వాటికి అదనంగా చేర్చబడ్డాయి. ఈ 97కి +4 అన్నమాట ఎక్స్ట్రా చేర్చబడ్డాయి, 3 మాత్రము తొలగించబడ్డాయి. సో 4 కలిపి 3 తొలగించారు కాబట్టి ఫైనల్గా 1 పెరిగింది. 98 ఐటమ్స్ అనేవి సెంట్రల్ లిస్ట్లో ఉన్నాయి. ఇక చేర్చినటువంటి 4 అంశాలు ఏంటో చూద్దాము. ఎంట్రీ అని చెప్పేసి అంటాము, ఎంట్రీ 2A అని చెప్పేసి అంటాము. ఇది వచ్చేసి కేంద్ర బలగాలు ఉంటాయి కదా, వాటిని రాష్ట్రాలకు పంపడము. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది తీసుకొచ్చారు. సో మనకు కొన్నిసార్లు రాష్ట్రాల్లో ఏదైనా కొన్ని ప్రత్యేక సందర్భాలలో కేంద్ర బలగాలు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేటివి వచ్చేస్తాయి. సో అవి వచ్చేసి పూర్తిగా ఆక్యుపై చేసుకొని పూర్తిగా వాటి కంట్రోల్లోకి తెచ్చుకుంటాయి ఆ పర్టికులర్ టైంకి. సో ఈ విధంగా కేంద్ర బలగాలను రాష్ట్రాలకు పంపడము అని చెప్పేసి ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2A అనే ఎంట్రీతోనే తీసుకొచ్చారు, చేర్చారు కేంద్ర జాబితాలో. నెక్స్ట్ ఎంట్రీ 92A, ఇది వచ్చేసి అంతర్రాష్ట్ర వాణిజ్యము, అంటే ఒక స్టేట్ మధ్యలో ఉండే వాణిజ్యం ఉంటుంది కదా, ఈ వాణిజ్య వ్యాపారాలపైన పన్నులు విధించే అధికారం అనమాట. ఇది వచ్చేసి 1956లో 6వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చి చేర్చారు, 1956లో యాడ్ చేశారు 6th అమెండ్మెంట్ ద్వారా అంతర్రాష్ట్ర వాణిజ్యం పైన. నెక్స్ట్ ఎంట్రీ 92B వచ్చేసి రాష్ట్రాలలో వస్తువుల దిగుమతి పైన పన్ను విధించే అధికారము. సో ఏదైనా స్టేట్స్లో వస్తువులు దిగుమతి చేసుకుంటే, అంటే ఇంపోర్ట్ చేసుకుంటే అక్కడ పన్ను విధించే అధికారం కూడా కల్పించారు. ఇది వచ్చేసి ఇది 1982లో 46వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు, 1982 46th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. నెక్స్ట్ ఎంట్రీ 92C 92R అనమాట. ఇది వచ్చేసి సేవలు అంటే ఏంటి అనేది నేను ఎకానమీలో చెప్పిన. సో సేవలపైన పన్ను అనమాట. ఎప్పుడు తీసుకొచ్చారు ఇది? 2004 88వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో ఈ విధంగా 92A 92B 92C, అదేవిధంగా 2A, ఇవి వచ్చేసి మనకు రాజ్యాంగ ఈ కేంద్ర జాబితాలో చేర్చినటువంటి అంశాలు. నెక్స్ట్ చూద్దాము తొలగించిన అంశాలు. 4 చేర్చారు 3 తొలగించారు అన్నాం కదా, తొలగించిన అంశాలు ఏంటో చూద్దాము. ఎంట్రీ 33, కేంద్ర అవసరాల కోసము, కేంద్రం యొక్క అవసరాల కోసము భూమిని సేకరించడము. ల్యాండ్ అది ఎక్కడైనా కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా కావచ్చు, ఈ ల్యాండ్ని సేకరించడము దేనికోసము, కేంద్రం యొక్క అవసరాల కోసం అనేది దీన్ని తొలగించడం జరిగింది. 7వ రాజ్యాంగ సవరణ 1956 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. నెక్స్ట్ ఎంట్రీ 92 92 ఎంట్రీ అనేది ఉంది కదా, అందులో వార్తాపత్రికలు ప్రకటనలు ఉంటాయి కదా, వాటిపైన అమ్మకం పన్ను సేల్స్ ట్యాక్స్ అనేది ఉంటుంది, దాన్ని తొలగించారు. ఎప్పుడు? 2016 101వ రాజ్యాంగ సవరణ చట్టము 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. సో ఫ్రెండ్స్ ఈ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 101వ రాజ్యాంగ సవరణ చట్టము 2016 అనేది దేనికి సంబంధించింది అనేది మీకు హోంవర్క్ అనమాట, మీకు టాస్క్ ఇస్తున్నాను. సో ఇది అందరూ సర్చ్ చేయండి, తెలుసుకొని కామెంట్ రూపంలో పెట్టండి. 101వ రాజ్యాంగ సవరణ చట్టము 2016 దేనికి సంబంధించింది కామెంట్ అయితే చేయండి, చూద్దాం ఎంత యాక్టివ్గా ఉన్నారో మీరు. నెక్స్ట్ ఎంట్రీ 92C అనేది ఉంది కదా, ఇది వచ్చేసి సేవలపై పన్ను అన్నాం కదా, సర్వీసెస్ పైన ట్యాక్స్, ఇది కూడా 2016 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. ఇక కేంద్ర జాబితా. కేంద్ర జాబితాలో ప్రస్తుతం ఉన్నటువంటి 98 అంశాలు ఉన్నాయి కదా, ఆ 98 అన్నీ కాకపోయినా కొన్ని ఇంపార్టెంట్ వాటిని గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే వీటి మీద క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఈ కింది వాటిలో కేంద్ర జాబితాలోని అంశం ఏది అని చెప్పేసి 3 తప్పిస్తారు, 1 కరెక్ట్ ఇస్తారు, అది గుర్తించాలి. లేదంటే ఈ కింది వాటిలో కేంద్ర జాబితాలోని అంశం కానిదేది అని చెప్పేసి ఇస్తారు, 3 కరెక్ట్ ఇస్తారు కేంద్ర జాబితా అంశాలు. 1 కేంద్ర జాబితా కాకుండా రాష్ట్ర జాబితాలు, ఉమ్మడి జాబితా ఇస్తారు, దాన్ని గుర్తించాలి. ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ చూసుకోండి ఒకసారి. దేశ రక్షణ ఓకే, డిఫెన్స్ అనమాట, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ అంతర్జాతీయ వ్యవహారాలు, ఇంటర్నేషనల్ ఎఫైర్స్, ఎక్స్టర్నల్ ఎఫైర్స్ అనమాట. నెక్స్ట్ రైల్వేస్ అనేటివి కేంద్ర జాబితాలో ఉన్నాయి.
ఓడరేవులు, ఓకే, జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్, పెట్రోలియం ప్రొడక్ట్స్, బ్యాంకింగ్, కరెన్సీ, ప్రసారాలు, టెలికమ్యూనికేషన్, జలమార్గాలు, వాటర్వేస్, పురావస్తు, చారిత్రక కట్టడాలు, పౌరసత్వం, దానికి సంబంధించిన అంశాలు, పోస్టులు అంటే పోస్ట్ ఆఫీసు, పోస్ట్, ఇండియన్ పోస్ట్, టెలిగ్రాఫ్, ఇవన్నీ, జనాభా లెక్కలు, సో అంటే ఈ సెన్సెస్ అంటాం కదా, ఈ సెన్సెస్, జనాభా లెక్కలు, ఇవన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఓకే, వీటితో పాటు బీమా, బీమా అంటే ఇన్సూరెన్సు, అణుశక్తి, ఓకే, అటామిక్ పవరు, స్టాక్ ఎక్స్చేంజ్, ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి, సినిమాటోగ్రఫీ, సినిమాలకు సంబంధించి, వాటికి పర్మిషన్ సంబంధించి, ఇవన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్ అని చెప్పేసి అంటాము. ఆర్టికల్ 246(3), 246(1) ఏమో కేంద్ర జాబితా, 3 అనేది రాష్ట్ర జాబితా. మరి 2 ఎక్కడ పోయింది? 2 వచ్చేసి ఉమ్మడి జాబితా ఉంటుంది. రాష్ట్ర జాబితా వచ్చేసి 246(3) అనే దాంట్లో ఉంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 66 అంశాలు ఉన్నాయి, అయితే ప్రస్తుతం వచ్చేసి 59 ఉన్నాయి. తొలగించినటువంటి అంశాలు 7, 7 ఐటమ్స్ని అయితే తొలగించడం జరిగింది. ఆ తొలగించిన అంశాలు చూద్దాము. ఎంట్రీ 11 వచ్చేసి మనకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్తో పాటు అన్ని రకాల ఎడ్యుకేషన్, యూనివర్సిటీ విద్యతో పాటు అన్ని రకాల ఎడ్యుకేషన్ అనేది దీన్ని తొలగించారు. నెక్స్ట్ ఆర్టికల్ 19 అడవులు, ఆర్టికల్ 20 క్రూర జంతువులు అండ్ పక్షుల యొక్క సంరక్షణ అంశాలు, ఆర్టికల్ 29 వచ్చేసి తూనికలు, కొలతలు. ఈ 4 అంశాలను ఏం చేశారంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టము 1976 1976 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వీటిని రాష్ట్ర జాబితా నుంచి తొలగించి ఉమ్మడి జాబితా, ఉమ్మడి జాబితా, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి అంటాం కదా, అందులోకి తీసుకుపోయి చేర్చారు. అది జరిగింది. నెక్స్ట్ మొత్తం 7 కదా తొలగించింది, మొదటి 4 వచ్చేసి ఉమ్మడి జాబితాలో కలిపారు. ఇక ఎంట్రీ 36 కేంద్ర అవసరాలకు కాకుండా ఆస్తులను స్వాధీనం. ఇంతకుముందేమో కేంద్ర అవసరాలకు సంబంధించి ఆస్తుల భూమి స్వాధీనం అన్నాం కదా, ఇక్కడ కేంద్ర అవసరాలకు కాకుండా ఇతర అంశాలకు ఆస్తులను స్వాధీనం చేసుకోవడము 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా తొలగించారు. నెక్స్ట్ ఎంట్రీ 52 కూడా తొలగించారు, ఎంట్రీ ట్యాక్స్ అన్నమాట, ఓకే, ఎంట్రీ ట్యాక్స్ ఉంటుంది కదా దానికి సంబంధించి. నెక్స్ట్ 55 ఎంట్రీ 55 ప్రకారము వార్తాపత్రికలు, ఈ రేడియో, టెలికమ్యూనికేషన్, టెలివిజన్లు, వీటి ద్వారా జరిగే ప్రకటనలు ఉంటాయి కదా అడ్వర్టైజ్మెంట్స్, అవి కాకుండా మిగతా అడ్వర్టైజ్మెంట్స్, మిగతా ప్రకటనలపైన పన్ను, దీన్ని కూడా తొలగించారు 101వ రాజ్యాంగ సవరణ చట్టము 2016. అందుకే దీన్ని ఏంటో మీరు కామెంట్ చేయండి, ఈ చట్టం దీనికి సంబంధించి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాను. నెక్స్ట్ నోట్, రాష్ట్ర జాబితాలో ఎలాంటి అంశాలు చేర్చలేదు. సో స్టేట్ లిస్ట్లో రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి అంశాల నుంచి తొలగించారు కానీ కొత్తగా అయితే చేర్చలేదు. సో స్టార్టింగ్లో 66 ఉండే, ఇప్పుడు 59 అయినవి. ఓకే, సో ఇక్కడ రాష్ట్ర జాబితాలోని ముఖ్యమైన అంశాలు, రాష్ట్ర జాబితాలోని ముఖ్యమైన అంశాలు. సో స్టేట్ లిస్ట్లో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి కదా ఐటమ్స్, అవన్నీ కాకుండా కొన్ని డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ జస్ట్ చదువుకుంటా పోవచ్చు. శాంతి భద్రతలు, పోలీసు, వ్యవసాయం అంటే అగ్రికల్చరు, పశు సంవర్ధకము, భూమి, ల్యాండ్ శిస్తు అన్నమాట, ఓకే, సో భూమి శిస్తు, గనుల నియంత్రణ అంటే మైన్స్, నీటిపారుదల, నెక్స్ట్ స్థానిక సంస్థలు అంటే లోకల్ గవర్నమెంట్స్, ప్రజా ఆరోగ్యము, జైళ్ళు, గ్రంథాలయాలు, మార్కెట్లు, వడ్డీ వ్యాపారము, మద్యపానము అంటే ఈ ఆల్కహాల్కి సంబంధించి జూదము, ఓకే, సో ఈ గేమింగ్స్ ఉంటాయి కదా పంద్యాలు అవి, అండ్ వీటిని మనము బెట్టింగ్స్ అండ్ గ్యాంబ్లింగ్స్ అంటాం, అవి వృత్తి పన్ను, రహదారి సుంకాలు అంటే రోడ్స్కు రహదారులపైన వేసే ట్యాక్సెస్, పారిశుద్ధ్యము, శానిటేషన్ అన్నమాట. నెక్స్ట్ యాత్రా స్థలాలు అంటే టూరిస్ట్ ప్లేసెస్, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా ఇక్కడ రాష్ట్రానికి, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు అన్నమాట, వీటిపైన రాష్ట్రాలకే చట్టాలు చేసే అధికారం అయితే ఇచ్చారు. ఉమ్మడి జాబితా, ఓకే, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి అంటాము. ఉమ్మడి జాబితా, ఉమ్మడి జాబితాలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 47 అంశాలు ఉన్నాయి, 47 ఉన్నాయి, ప్రస్తుతం వచ్చేసి 52 ఉన్నాయి. ఈ 52 ఎందుకైనా అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి వాటి నుంచి తొలగించిన అంశాలు ఉంటాయి కదా, ఒక 5 ఐటమ్స్ వచ్చేసి ఇందులో కలిపారు. సో రాష్ట్ర జాబితాలోని అంశాలను తొలగించి కొన్ని ఇందులో కలపడం వల్ల 52 అయినవి. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 47 ఉంటాయి, ఇప్పుడు 52 ఉన్నాయి. ఉమ్మడి జాబితా, కాంకరెంట్ లిస్ట్ ఏంటి మరి ఆ ఉమ్మడి జాబితాలోని అంశాలు? క్రిమినల్ సివిల్ ప్రొసీజర్ కోడు, వివాహం, వివాహానికి సంబంధించి విడాకులు, జంతువుల పట్ల క్రూరత్వం అనేది నిషేధించడము, విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ అన్నమాట, వార్తాపత్రికలు, భూసేకరణ, ల్యాండ్ అక్విజిషను,
ఉపాధి మరియు నిరుద్యోగము, ఓకే, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నమాట, తూనికల కొలతలు, సంచార జాతులు, సమాచార భద్రత, సామాజిక భద్రత, ఆహార పదార్థాల కల్తీకి సంబంధించిన అంశాలు, సామాజిక బీమా, పునరావాసం, ఓకే, దివాలా, అదేవిధంగా ధార్మిక సంఘాలు, విద్య అంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఎందులో ఉంది, ఉమ్మడి జాబితాలో ఉంది, ధరల నియంత్రణ, అడవులు, ఓకే, ఫారెస్ట్, నెక్స్ట్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ అంశాలు వచ్చేసి మనకు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. నోట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి రాశాను చూడండి. రాజ్యాంగంలో అమల్లోకి వచ్చినప్పుడు ప్రస్తుతం ఏ జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయో చూద్దాము. కేంద్ర జాబితా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 97 ఉంటే ఇప్పుడు 98 అయినవి. రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్ వచ్చేసి 66 ఉంటే ఇప్పుడు 59 అయినవి. ఉమ్మడి జాబితా కాంకరెంట్ లిస్ట్ అప్పుడు 47 ఉంటే ఇప్పుడు 52 అయినవి. మొత్తం వచ్చేసి 210 ఐటమ్స్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉంటే ఇప్పుడు 209 209 మాత్రమే ఉన్నాయి. నోట్ అని చెప్పేసి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు రాశాను చూడండి. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్రము, రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు, అయితే కేంద్ర శాసనానికి, రాష్ట్ర శాసనానికి మధ్య వివాదము ఏర్పడితే కేంద్ర శాసనానికి ఆధిక్యత ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఈ చాప్టర్లో. ఉమ్మడి జాబితాలోని అంశం పైన అంటే ఏదైనా ఎడ్యుకేషన్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది, అడవులు అనేటివి ఉమ్మడి జాబితాలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, వీటిపైన కేంద్రం ఒక చట్టం చేసింది, రాష్ట్రం ఒక చట్టం చేసింది. ఇక్కడ కేంద్ర చట్టము, కేంద్ర శాసనము, రాష్ట్ర శాసనం అనేటివి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి, ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నాయి, రెండింటి మధ్యలో ఏకాభిప్రాయం ఒకటే విధమైనది లేదు. అలాంటప్పుడు ఎవరిది చెల్లుతుంది? సో ఏ శాసనము ఫైనల్, ఏ శాసనానికి ఆధిక్యత ఉంటుంది అంటే కేంద్ర శాసనమే, సెంట్రల్ యాక్ట్ అనేదే ఇక్కడ చెల్లుబాటు అవుతుంది, అది గమనించాలి ఉమ్మడి జాబితాలోని అంశం పైన. దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఉమ్మడి జాబితాలోని అంశం పైన రాష్ట్రపతి పూర్వానుమతితో రాష్ట్రము చట్టం చేస్తే రాష్ట్ర శాసనమే చెల్లుతుంది. అయితే ఇందాక మనం ఏమనుకున్నాము, ఈ ఉమ్మడి జాబితాలోని అంశం పైన కేంద్రము, రాష్ట్రము రెండు చట్టాలు చేసినప్పుడు రెండు విరుద్ధంగా ఉన్నాయి, అప్పుడు సెంట్రల్ యాక్టే చెల్లుబాటు అవుతుంది అనుకున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఏదైనా ఒక రాష్ట్రము ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్ గురించి తెలంగాణ స్టేట్ అనేది ఒక చట్టం చేసింది, డైరెక్ట్గా చేయకుండా రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకుంది, రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి తీసుకొని ఒక శాసనం చేసింది, ఇదే అంశం పైన, ఇదే ఎడ్యుకేషన్ పైన కేంద్రం కూడా ఒక శాసనం చేసింది, ఈ రెండు విరుద్ధంగా ఉన్నాయి, ఇలాంటి సందర్భంలో మాత్రము తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఈ చట్టమే చెల్లుతుంది. తెలంగాణనే కాదు, ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు, రాష్ట్ర చట్టం మాత్రమే చెల్లుతుంది. ఎందుకు? రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి తీసుకొని చట్టం చేసినాం కాబట్టి అప్పుడు కేంద్ర చట్టంకు, రాష్ట్రపతి చట్టానికి మధ్యలో తేడాలు వస్తే అప్పుడు రాష్ట్ర చట్టమే చెల్లుతుంది. జనరల్గా అయితే సెంట్రల్ యాక్ట్ అనేది చెల్లుబాటు అవుతుంది, రాష్ట్రపతి యొక్క ముందు అనుమతితోన్న రాష్ట్రం చట్టం చేసినట్లయితే ఆ స్టేట్దే చెల్లుతుంది. ఈ డిఫరెన్సెస్ మీద ఇలాంటివే కన్ఫ్యూజన్గా ఉంటాయి, ఇలాంటి వాటిపైననే క్వశ్చన్స్ అడుగుతారు, గమనించాలి. నెక్స్ట్, మళ్ళీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్న ఇంకొక అంశం కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాము. అవశిష్ట అధికారాలు, రెసిడ్యుయల్ లిస్ట్ అంటాము, రెసిడ్యుయల్ పవర్స్ అంటాము, అవశిష్ట అధికారాలు, రెసిడ్యుయల్ పవర్స్, రెసిడ్యుయల్ లిస్ట్ అనమాట. 248(1) అనే ఆర్టికల్ ప్రకారము మనం దీని గురించి తెలుసుకోవచ్చు. అందులో ఉంటుంది కేంద్రము, రాష్ట్రము, ఉమ్మడి జాబితా, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, ఈ మూడిట్లో కూడా పేర్కొనని కొన్ని అంశాలు ఉంటాయి. అందులో ఏ లిస్టు కిందకి రానివి, ఎందులో కూడా మెన్షన్ చేయనటువంటి అంశాలపైన, టాపిక్స్ పైన ఏవైనా చట్టాలు చేయాలంటే దానికి సంబంధించి అధికారం ఎవరికి ఉందనంటే కేంద్ర ప్రభుత్వానికే ఉంది. అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వబడ్డాయి, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే పార్లమెంటుకి ఇవ్వబడ్డాయి. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, అవశిష్ట అధికారాలు ఎవరికి కలవు? రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఇట్లా ఇస్తారనమాట. సో ఆన్సర్ వచ్చేసి పార్లమెంటు. ఒకవేళ పార్లమెంట్ అని కనుక ఆప్షన్స్లో లేకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. సో అవశిష్ట అధికారాలు పార్లమెంటుకు ఇవ్వబడ్డాయి, ఇది గమనించాలి. ఇది కూడా రెగ్యులర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్, ఈ వీటిపైన పార్లమెంటుకు మాత్రమే చట్టం చేసే అధికారం ఉంది, అంటే వీటిపైన ఈ అవశిష్ట అధికారాలు ఉంటాయి కదా, రెసిడ్యువల్ లిస్టులో ఉన్నటువంటి అంశాలు, అంటే ఏ లిస్టులో లేనటువంటి అంశాలు ఉన్నాయి కదా, మూడు లిస్టులో లేనటువంటి అంశాలు, వాటిపైన ఓన్లీ పార్లమెంటే చట్టాలు చేయాలి, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్ర శాసనశాఖ చట్టాలు చేయడానికి లేదు. నెక్స్ట్, నోట్ అని చెప్పేసి ఇక్కడ రెండు మూడు పాయింట్స్ ఇచ్చాను. 1935 యాక్ట్ ప్రకారము ఈ రెసిడ్యువల్ పవర్స్, అవశిష్ట అధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి అప్పుడంటే గవర్నర్ జనరల్కి ఇచ్చారు.
అప్పుడు గవర్నర్ జనరల్కి ఇచ్చారు, కానీ ఇప్పుడు రాష్ట్రపతికి ఇవ్వలే, పార్లమెంట్కి ఇచ్చారు, అది గమనించాలి. సో 1935 యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్కు ఈ రెసిడ్యువల్ పవర్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారము ఈ అవశిష్ట అధికారాలు వచ్చేసి పార్లమెంటుకు ఉన్నాయి. నెక్స్ట్ అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అయితే స్టేట్స్కి ఇచ్చారు, అక్కడ స్టేట్స్ పవర్ఫుల్గా ఉంటాయి. సో అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఏవైనా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో లేని అంశాలపైన అధికారం రాష్ట్రాలకు ఉంటుంది అక్కడ. ఇక కెనడా వచ్చేసి కెనడాలో కేంద్రానికి ఇచ్చారు. అందుకే మన రాజ్యాంగం అనేది మన సామాఖ్య వ్యవస్థ ఏ దేశానికి సంబంధించింది, ఏ దేశం నుంచి గ్రహించినాము, ఏ దేశ సామాఖ్య వ్యవస్థ తరహాలో ఉంటుంది అంటే కేంద్ర, ఈ కెనడా టైప్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అన్నది. నెక్స్ట్ ఆర్టికల్ 249(1) నిబంధన, ఆర్టికల్ 249(1) అనే నిబంధన ప్రకారము జాతీయ ప్రయోజనాల కోసము, అంటే మన దేశం యొక్క ప్రయోజనాల కోసము రాజ్యసభ 2/3 మెజారిటీతోన తీర్మానం చేస్తే, దానిని లోక్సభ కూడా ఆమోదిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంటుకు శాసనం చేయవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి వాటిపైన స్టేట్స్కి మాత్రమే అధికారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టేట్ లిస్ట్లో తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఒక అంశం పైన చట్టం చేయాలి, జనరల్గా ఎవరు చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి, కానీ కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంది, అప్పుడు ఎలాంటి అంశాలపైన చేయొచ్చు అంటే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అలాంటి అంశం ఏదైనా ఉంటే, అలాంటి చట్టం ఏదైనా చేయాల్సిన అవసరం వస్తే అది కూడా దానికి సంబంధించిన తీర్మానం కూడా రాజ్యసభలో ప్రవేశపెట్టి, రాజ్యసభలో ముందు 2/3 మెజారిటీ తెచ్చుకొని అప్పుడు లోక్సభకు పంపిస్తే, లోక్సభ కూడా దాన్ని ఆమోదిస్తే అప్పుడు ఆ అంశం పైన స్టేట్ లిస్ట్లో చట్టం చేసే అధికారం ఉంటుంది. ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ చెప్పినా ఏ రాష్ట్రమైనా తీసుకోవచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన కండిషన్, ఇది కూడా క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 251 250(1) ప్రకారము అత్యవసర పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్ వచ్చేసి రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేయొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ విధించారు, నేషనల్ ఎమర్జెన్సీ విధించారు, అలాంటప్పుడు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కేంద్రము అంటే పార్లమెంటు చట్టాలు చేయొచ్చు. అయితే ఆ ఎమర్జెన్సీ ఉన్నంతకాలం మాత్రమే అది పనిచేస్తుంది, ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఆ చట్టాలు రద్దవుతాయి. ఇక ఈ ఆర్టికల్ 252 అదే అంశంలో దీని గురించే ఉంటుంది. 252 వచ్చేసి ఏం చెప్తుంది అంటే, అత్యవసర పరిస్థితులు ముగిసిన తర్వాత, అంటే ఏదైనా ఒక రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించారనుకుందాం, అప్పుడు ఈ రాష్ట్ర జాబితాలోని అంశం పైన ఈ చట్టం చేసి ఉంటారనుకో కేంద్రము, అప్పుడు అది ఈ అత్యవసర పరిస్థితి ముగిసిపోయిన తర్వాత 6 మాత్రమే అమల్లో ఉంటుంది. సో ఈ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 6 తర్వాత ఆ రాష్ట్ర జాబితాలో చేసిన అంశాలపైన చేసిన చట్టాలు రద్దవుతాయి. ఓకే, ఈ పార్లమెంటు చేసిన చట్టాలు వచ్చేసి క్యాన్సిల్ అయిపోతాయి, ఇది గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 252(1) 252(1) 252(1) ప్రకారము ఆర్టికల్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు రాష్ట్ర జాబితాలోని అంశం పైన శాసనం చేయమని కోరితే వాటిపై పార్లమెంటు శాసనాలు చేయొచ్చు. ఈ అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటి యొక్క శాసన అధికారాలపైన మనం చర్చించాము, మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు ఉంటాయి, ఎక్కువ రాష్ట్రాలు వచ్చేసి వాటి ఉమ్మడి ప్రయోజనం కోసం సంబంధించిన అంశం పైన ఏదైనా ఒక దానిపైన శాసనం చేయమని చెప్పేసి కేంద్రాన్ని కోరొచ్చు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికి పనికొచ్చే విధంగా ఉమ్మడి ప్రయోజనం కోసము ఏదైనా అంశం పైన ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చట్టం చేయాలనా, ఏపీ చేయాలనా అని చెప్పేసి రెండింటికి వివాదం ఉంటుంది. రెండింటికి క్లారిటీ లేనప్పుడు ఈ రెండు కలిసి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి మా అంశం పైన శాసనం చేయండి అని చెప్పేసి అడిగితే అప్పుడు పార్లమెంట్ వాటిపైన శాసనాలు చేయొచ్చు. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల ప్రయోజనం కోసము అవి కోరితే, ఆ రాష్ట్రాలు కోరినప్పుడే మళ్ళీ ఈ కేంద్రము అంటే పార్లమెంటు శాసనాలు చేయొచ్చు రాష్ట్ర జాబితాలోని అంశం పైన. నోట్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాను. ఆర్టికల్ 360(360) ప్రకారము దేశంలో అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ విధించారనుకుందాం. ఇప్పటివరకైతే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ మన దేశంలో విధించలేరు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ అడగవచ్చు, భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించారు అని. అంటే ఇక్కడ అత్యవసర పరిస్థితి అనే పదం చూస్తారు, అక్కడ ఆర్థిక అనేది చూడకుండా టక్కున 3 అని పెట్టేసి ఆన్సర్ చేసి వస్తారు. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి మన భారతదేశంలో ఇప్పటివరకు విధించలేదు. ఓకే, నెక్స్ట్. సో ఒకవేళ విధిస్తే అలాంటప్పుడు రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్స్ ఉంటాయి కదా, అంటే తెలంగాణ ఏపీ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, ఇవి విధించిన బిల్స్ ఉంటాయి. ఆ బిల్లులు అంటే వీళ్ళు ఆమోదించిన బిల్లులు, ద్రవ్య బిల్లులు, ఓకే, సారీ, మామూలు బిల్లులు కాదు, ద్రవ్య బిల్లులు, మనీ బిల్సు, అదేవిధంగా ఆర్థిక బిల్లులు, ఫినాన్షియల్ బిల్స్ అని చెప్పేసి అంటాము. ద్రవ్య బిల్లులు, ఆర్థిక బిల్లులో మధ్యలో తేడాలేంటి కూడా నేను గతంలో చెప్పిన వీడియోస్, పాత వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడని వాళ్ళు చూడండి.
ఈ ద్రవ్య బిల్లు కానీ ఆర్థిక బిల్లు కానీ ఏదైనా రాష్ట్రం ప్రవేశపెడితే అందులో ఆమోదిస్తే, అలాంటప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉంది కాబట్టి తన అనుమతికి పంపమని, ఓకే నా అనుమతి లేకుండా ఎట్లా ఇస్తారు, నా అనుమతికి పంపండి అని చెప్పేసి రాష్ట్రపతి కోరొచ్చు కోరకపోవచ్చు, కోరే అధికారం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ విధించారు, అప్పుడు తెలంగాణ శాసనశాఖ వచ్చేసి ఒక మనీ బిల్ని ఆమోదించింది, అప్పుడు మనకు రాష్ట్రపతి వచ్చేసి ఆ బిల్లు నాకు పంపండి, నా అనుమతి ఇవ్వండి, మీరు బిల్లు ప్రవేశపెట్టొద్దు, నాకు పంపియండి అని చెప్పేసి రాష్ట్రపతి కోరొచ్చు. సో ఇది కూడా ఒక అధికారం ఉంది. ఇవన్నీ స్పెషల్ కండిషన్స్ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు శాసనపరమైన అధికారాలు. ఓకే సో ఇవన్నీ వచ్చేసి మనకు శాసన సంబంధమైన సంబంధాలు, అధికారాలు. నెక్స్ట్ వచ్చేసి కార్యనిర్వాహక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన, వీటి వివాదాలపైన కొన్ని కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్లు ఏంటో చూస్తే సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులకు, అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.